బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది హనుమకొండ కోర్టు. షరతులు ఉల్లంఘిస్తున్నందున బండి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరారు. విచారణకు సహకరించడం లేదని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూషన్ వాదనలతో విభేదించి మెజిస్ట్రేట్ ఈ నిర్ణయం ఇచ్చారు. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది హనుమకొండ కోర్టు. షరతులు ఉల్లంఘిస్తున్నందున బండి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరారు. విచారణకు సహకరించడం లేదని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూషన్ వాదనలతో మెజిస్ట్రేట్ విభేదించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది హనుమకొండ కోర్టు. షరతులు ఉల్లంఘిస్తున్నందున బండి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరారు. విచారణకు సహకరించడం లేదని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూషన్ వాదనలతో మెజిస్ట్రేట్ విభేదించింది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అరుణ. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ హనుమకొండ కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అరుణ్, అరుణ్, బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసినట్టు హనుమకొండ కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అరుణ్? రద్దు చేయాలంటూ ప్రభుత్వం అడ్వకేట్ చేసినటువంటి ఈ పిటిషన్ ను ఈ రోజు న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది. ఫోర్త్ ఎమ్మెన్ న్యాయమూర్తి ముందట వాదనలు వినిపిస్తారు. బండి సంజయ్ తనకు ఇచ్చినటువంటి బెయిల్ ను మిస్యూజ్ చేస్తున్నారు. ఆయన విచారణకు సహకరించట్లేదు. మరొక వైపు బండి సంజయ్ బయట ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సహకరించట్లేదు అంటూ న్యాయమూర్తి దగ్గర ప్రభుత్వ లాయర్లు వినిపిస్తున్నటువంటి వాదనలను బీజేపీ లీగల్ సెల్ గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. బండి సంజయ్కి ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తుంది. రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన వేలు రద్దు పిటిషన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటూ బీజేపీ లీగల్ సెల్ న్యాయమూర్తి కొందట వాదన వినిపించారు. ఆయన ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవి కూడా కండిషనల్ బెయిల్. థ్యాంక్ యూ అరుణ్. ఎలాంటి నిర్ణయం తీసుకోవడం బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ తో సార్ చెప్పండి, రద్దు అయింది, రద్దు పిటిషన్ కొట్టివేశారు కదా, ఎలాంటి గ్రౌండ్స్ క్రైటీరియా తీసుకున్నారు? పోలీస్ వాళ్ళు ఏదైతే పిటిషన్ వారు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ పెట్టినరో ఆ పిటిషన్ కొట్టేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే గ్రౌండ్స్ రేజ్ చేసినరో ఒక్కదాన్ని కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు. అదేవిధంగా మేము కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఆర్డర్ని ఎట్టి మేము ఎక్కడ కూడా వైలెట్ చేయలేదు. అదేవిధంగా మేము సాక్షుల్ని ప్రభావితం చేయడం కానీ ఇంకేమైనా కాగితాలను మేము తారుమారు చేయడం కానీ చేయకుండా మేము కూడా పోలీస్ వాళ్ళకి అన్ని విధాలు సహకరించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా మా సెల్ ఫోన్ అనేది ఆల్రెడీ పోయినట్టు మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సెల్ ఫోన్ మా దగ్గర ఉందని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే పోలీస్ వాళ్ళు మా క్యాన్సిలేషన్ కొరకు ఏదైతే చేసినరో వాళ్ళు వాదనలో ఎలాంటి బలం లేదని తెలిసింది. అదేవిధంగా వారి పోలీసు క్యాన్సిలేషన్ బిల్పై మేము చాలా తీవ్రంగా మేము వ్యతిరేకించినాం. ఏ గ్రౌండ్ కూడా వైలేట్ చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ కావడం వీలే అన్నాం. మా కోర్టు వారు మా ఆర్గ్యుమెంట్స్ ఇన్న తర్వాత
మా ఆర్గ్యుమెంట్స్ కన్సిడరేషన్ తీసుకొని వారి పిటిషన్ పోలీసు పెట్టిన క్యాన్సిల్ బెయిల్ పిటిషన్ కొట్టడం జరిగింది. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా జరిగింది మా వాదనలో ముఖ్యంగా ఏ గ్రౌండ్స్ తీసి? బెయిల్ అనేది హక్కు, జైలు అనేది తప్పు. అది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో జైలు వెళ్ళాలి, అదర్వైజ్ వ్యక్తిగత స్వేచ్ఛ హరించడానికి వీల్లేదు. బెయిల్ వచ్చిన తర్వాత రద్దుపరచడానికి ఎన్నో స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉంటే తప్ప వచ్చిన బెయిల్ రద్దుపరచడానికి.